Vasanta Ramarao garu, Devi garu, Ma Parimala, Praveena, Kaushele garu, vechesina mee andariki oka day late aina kuda Republic Day Subhakankshalu. 60వ రిపబ్లిక్ డే జరుపుకున్నాను నిన్న. అంటే స్వతంత్రాన్ని మనం అందరం అనుభవిస్తూ ఆ విధంగా మన దేశం ఎలా ముందుకు వెళ్తుందో చూస్తున్నాం. ఈరోజు మన స్త్రీలందరూ మోస్ట్లీ ఆడవాళ్ళే ఇక్కడ ఉన్నారు. వంటల పుస్తకం అని అంటే ఎప్పుడు వంటలేనా అని అందరూ అనే స్థితి నుంచి నూనె లేని వంటలు, డైటెటిక్స్ బేస్డ్గా రకరకాల ఫుడ్స్, హెల్త్ కేరు, అంటే మనం స్త్రీలందరూ మన ఫ్యామిలీ గురించి ఎంత కేర్ చేస్తున్నామో ఈరోజు ప్రతి మగవాడు లేకపోతే అబ్బాయి అమ్మాయిలు చాలా ధైర్యంగా వాళ్ళ స్ట్రెస్ వర్క్ ప్లేస్లో ఎలా తీసుకుంటున్నారు అని అంటే ఇలాంటి స్త్రీమూర్తులే ముఖ్యంగా వాళ్ళకి పెట్టే ఫుడ్ ఎంత ప్రాపర్గా ఉండాలి చూస్తున్నా. మనం అన్నీ డెస్క్ జాబ్స్ లాగా అయిపోయాయి. నేను కూడా 10-11 గంటలు సీట్లో కూర్చుంటాను. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ థాట్. మనకి ఏ అగ్రెషన్ లేకుండా మనం తినే ఉప్పులు అవి ఎంత కేర్ఫుల్గా ఉన్నాయి అని చూసుకోవడం, ప్రాపర్గా తినడం చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ మన అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ చెప్తూ ఉండేవారు అంటే తిండి అంటే ఎంత ముఖ్యమో మనకి. అది ఎప్పుడు మనం ఐ థింక్ మధ్య స్టేజ్లో కొంత నెగ్లెక్ట్ అయిందేమో అనిపిస్తుంది. మనం బయట తినేసేయడము అవన్నీ దాని ప్రకారం చూస్తే ప్రాపర్గా తినడం ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క పిల్లాడు పిల్ల కూడా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు కౌశల్ గారు లాంటి లేడీస్ హూ హ్యావ్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ అండ్ దెన్ అవి ప్రమోట్ చేశారు. నాకు తెలిసిన నాలెడ్జ్ నా వరకే ఉంచేసుకుంటాను, నేను ఎవరికి చెప్పను. నా కొడుకు కూతురు బాగుంటే చాలు, మా ఆయన హెల్దీగా ఉంటే చాలు, నేను వెయిట్ పుట్ ఆన్ చేయకుండా ఉంటే చాలు అనుకోకుండా అందరికీ తెలియాలని ఈ విధంగా మీడియంలోకి వచ్చి టీవీ కార్యక్రమాలలో అయితేనేమి ఎన్నో ఛానల్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. అన్నీ తెలిసినవన్నీ చెప్పారు. ముఖ్యంగా ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను ఆమె నన్ను పిలవడానికి వచ్చినప్పుడు చూసిన 1 or 2 కలీగ్స్ వెంటనే అనేశారు, అవునండి వీళ్ళింటికి వెళ్తే చాలా కడుపు నిండా అన్నం పెడతారు, చాలా ఇష్టంగా ప్రేమగా పిలుస్తారు అని చెప్పి. దట్ ఈస్ వన్ క్వాలిటీ షీ హ్యాస్ గాట్. సో చాలా చక్కటి పుస్తకాలు రాశారు. ముఖ్యంగా నూనె లేని వంటలు చూస్తుంటే నాకు చాలా దాని మీదే దృష్టి వెళ్తుంది. మీరు నా రెజ్యూమ్ అంటే నా గురించి చెప్తున్నప్పుడు వినే ఉంటారు. నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేశాను. దో డైటెటిక్స్ అండ్ న్యూట్రిషన్ చేయకపోయినా న్యూట్రిషన్ వాజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ నా డిగ్రీలో కూడా న్యూట్రిషన్ వాట్స్ ఎవర్ ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ దెన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్లు. సో ఐ కంగ్రాచులేట్ హర్ కౌశల్య గారు. ఇంకా మెనీ మోర్ బుక్స్ ఆవిడ రాయాలి, మనం అందరం చదవాలి. అండ్ మేబీ నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను 2 ఛానల్స్ చూస్తున్నానులేండి. దూరదర్శన్ యాదగిరికి చాలా ప్రోగ్రామ్స్, ఒకప్పుడు సప్తగిరి. యాదగిరి హైదరాబాద్ నుంచి వస్తే సప్తగిరి ఛానల్ ఫ్రమ్ విజయవాడ. సో విజయవాడ వాళ్ళకి ముందు నూనె లేని వంటలు రెసిపీస్ అన్నీ డిమాన్స్ట్రేట్ చేయించి దాట్ వీ విల్ రిపీట్ ఇట్ దేర్. సో ఫస్ట్ ఆంధ్ర ఏరియాలో స్లిమ్ అవడం చూద్దాం, దెన్ మనం స్లిమ్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాంటి అకేషన్ పిలిచారు. చాలా అసలు అందరితో కలిసి ఉంటే నిజంగానే చాలా బాగుంది. ఇట్స్ అ గుడ్ అవుటింగ్ ఫర్ మీ. అండ్ ఇంకా పుస్తకాలు రాసి మళ్ళీ పిలవండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.